फ्रेंड्स साइंस एंड टेक्नोलॉजी प्रपंचंलोकी स्वागतम फ्रेंड्स ई रोजु ई वीडियोलो इलांटि पेद्द पेद्द अड्वांस मिशन चूपेटबोतुन्नानंटे आ मिशन पनि इंका टेक्नोलॉजी चूसी वाव अनि मीरे अंटारु फ्रेंड्स ई वीडियो मेमु चाला कष्टपडि चेसामु अंदुके ई वीडियोकु ओक लाइक वेसी मा चानल सब्स्क्राइब चेसुकोवडं मर्चिपोकंडि इंकेंदुकु आलस्यं स्टार्ट अवर वीडियो इदिगो इप्पुडु मीरु चूस्तुन्न ई अद्भुतमैन मिशन पेरु ला प्रिन्सेस मिशन ఈ మిషన్ సేమ్ ఒక స్పైడర్ లా ఉంటుంది దీని హైట్ 15 మీటర్లు అలాగే దీని బరువు 37 టన్నులు ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటంటే ఈ మిషన్ ఒకేసారి నాలుగు దిక్కుల పని చేయగలదు ఈ మిషన్ తయారు చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది ఫ్రెండ్స్ ఈ మిషన్ నడపడానికి 16 క్రేన్లు 6 లిఫ్ట్ ట్రక్కులు 8 చెర్రీ పికప్స్ ఇంకా 12 మంది టీం అవసరం ఉంటుంది టనల్ బోరింగ్ మెషిన్ ఈ మెషిన్ ని పెద్ద పెద్ద సురంగాలు చేయడానికి యూజ్ చేస్తారు ఈ మెషిన్ ఎంత పెద్దగా ఉంటుందంటే ఇది చేసే సురంగంలో 4 లైన్ల రోడ్డు ఈజీగా తయారు చేయొచ్చు ఈ మెషిన్ సురంగం చేసేటప్పుడు సురంగానికి కూడా షేప్ ఇస్తూ వెళ్తుంది ఈ మెషిన్ ఎంత స్ట్రాంగ్ ఉన్న ప్లేస్ నైనా బ్రేక్ చేస్తూ ఈజీగా రోడ్డు వేస్తుంది ఇది సురంగాలు చేసే ప్రపంచంలోనే అతి పెద్ద మెషిన్ ఈ మెషిన్ ద్వారా ఎన్నో సంవత్సరాలు పట్టే పనిని జస్ట్ కొన్ని సంవత్సరాల్లో చేయొచ్చు ట్రైలర్ డాగ్ గన్ ఈ మెషిన్ ని పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఏరియాస్ లో ఫైర్ ఆర్పడడానికి యూజ్ చేస్తారు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు సిటీలకు చాలా దూరంగా ఉంటాయి అందుకే ఇక్కడేమైనా ఫైర్ అంటుకుంటే ఫైర్ ఆర్పడడం చాలా కష్టంగా ఉంటుంది అందుకే ఈ ఏరియాలో చిన్న చిన్న నదులను కూడా తయారు చేసి పెడతారు ఇలాంటి ప్లేస్ లో ఈ మెషిన్ యూజ్ చాలా ఉంటుంది ఈ మెషిన్ లో ఉండే పంపు నీటిని లాక్కొని ఇలా ఫైర్ ఆర్పేస్తుంది కారు పాతబడిపోయిన తర్వాత అది యూజ్ చేసే ఛాన్స్ లేనప్పుడు ఆ కార్లను స్క్రాప్ చేసి రీసైకిల్ చేస్తూ ఉంటారు ఇదే పని కోసం ఈ హైడ్రాలిక్ మెషిన్ ని యూజ్ చేస్తారు ఈ మెషిన్ పెద్ద పెద్ద కార్ల మీద ఎంత బరువు వేస్తుందంటే ఆ పెద్ద పెద్ద కార్లు చిన్న చిన్న ముక్కలుగా అయ్యి ఇలా బయటికి వస్తాయి మార్బల్ ఎక్స్ట్రాక్షన్ మార్బల్ ను తీయడానికి పెద్ద పెద్ద పవర్ఫుల్ మెషిన్లను యూజ్ చేయాల్సి ఉంటుంది మొదట పెద్ద పెద్ద చైన్సౌ సహాయంతో ఈ మార్బల్ బ్లాక్ ను కట్ చేస్తారు కట్ చేసిన బ్లాక్ ను ఇదిగో ఇలాంటి ఎక్స్కేవేటర్ సహాయంతో చాలా సేఫ్టీగా కింద పడేస్తారు తర్వాత ఈ పెద్ద పెద్ద బ్లాక్స్ ను లోడర్ ద్వారా డంపర్ వరకు తీసుకొని వెళ్తారు అలా డంపర్ సహాయంతో ఫ్యాక్టరీ వరకు తీసుకొని వస్తారు ఫ్యాక్టరీలో ఈ మార్బల్ ను కటింగ్ ఇంకా పాలిషింగ్ చేసి వీటిని షోరూమ్ లో పెడతారు ఇదిగో ఈ మెషిన్ పేరు కౌలా ది రాకెట్ ట్రాన్స్పోర్టర్ ఈ మెషిన్ ను నాసా అంతరిక్షంలోకి పంపే రాకెట్ ఇంకా స్పేస్ సెంటర్ ని లాంచ్ చేసే ప్లేస్ వరకు తీసుకొని వెళ్ళడానికి తయారు చేశారు రాకెట్ చాలా వేడిగా ఉంటాయి కాబట్టి వాటిని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కు తీసుకొని వెళ్ళడానికి చాలా హెవీ మెషిన్ అవసరం అవుతుంది అందుకే నాసా ఈ రాకెట్ ట్రాన్స్పోర్టర్ ను తయారు చేసింది ఈ మెషిన్ ఈజీగా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కు తీసుకొని వెళ్ళగలదు నాసా పంపిన అపోలో స్కైలాబ్ రాకెట్స్ ను కూడా ఇదే మెషిన్ మీద తీసుకొని వెళ్ళారు దీని బరువు సుమారు 3000 టన్నులు ఉంటుంది టైం ట్రాంజర్ గ్యాస్ ఆయిల్ ఆర్ వాటర్ ఎలాంటి పైప్ లైన్ చేయాలన్నా లేదా చిన్న కాలువ ఇంకా గట్టర్లు తవ్వడానికి నేలను తవ్వాల్సి ఉంటుంది దానికి కూలీలకు చాలా కష్టమైన పనితో పాటు చాలా సమయం కూడా పడుతుంది కానీ ఇదే పనిని ఈ మెషిన్ చాలా ఈజీగా చేసేస్తుంది ఈ మెషిన్ చాలా ఫాస్ట్ గా నేలను తవ్వుతూ మట్టిని బయటపడేస్తూ ఉంటుంది బ్రిడ్జ్ మేకర్ ఈ మెషిన్ ని బ్రిడ్జ్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు బ్రిడ్జ్ తయారు చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది కానీ ఈ మెషిన్ సంవత్సరాలు చేయాల్సిన పనిని కొన్ని రోజుల్లోనే చేసేస్తుంది ఇది ఆల్రెడీ తయారు చేసిన బ్రిడ్జ్ యొక్క పెద్ద పెద్ద బ్లాక్స్ ను ఈజీగా తీసుకొని వచ్చి పర్ఫెక్ట్ ప్లేస్ లో పెడుతుంది ఈ మెషిన్ తో ఎన్నో కిలోమీటర్ల బ్రిడ్జ్ ని కూడా కొన్ని రోజుల్లోనే తయారు చేయొచ్చు ఇది ఒక పెద్ద ఇండ్లు తయారు చేసే చాలా అడ్వాన్స్ రోబోట్ ఈ రోబోట్ ను ఒక్కసారి స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్ గా ఒక పెద్ద ఇల్లు రెడీ చేసేస్తుంది ఈ రోబోట్ లో కన్వేయర్ బెల్ట్ ఉంటుంది అందువల్ల ఈ రోబోటిక్ మెషిన్ దాని అవసరానికి తగ్గట్టుగా ఇటుకలను సెట్ చేస్తూ వెళ్తుంది ఎలాంటి తప్పు లేకుండా చాలా ఫాస్ట్ గా ఇటుకలు పేరుస్తూ వెళ్తుంది బిగ్గెస్ట్ షేడర్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద షేడర్ ఈ మెషిన్ ఎంత పవర్ఫుల్ అనేది మీరు ఈ మెషిన్ ని చూసి అర్థం చేసుకోవచ్చు ఈ మెషిన్ పెద్ద పెద్ద స్ట్రాంగ్ వెహికల్స్ ని కూడా ఈజీగా ముక్కలు ముక్కలు చేయగలదు ఓల్డ్ వెహికల్స్ ని రీసైకిల్ చేయడానికి ఈ మెషిన్ ని యూజ్ చేస్తారు
కత్తెరలా కనిపించే ఈ డేంజరస్ మెషిన్ పాత బిల్డింగ్స్ ను పగలగొట్టడానికి కాంక్రీట్ నుండి ఇనుము బయటకు తీయడానికి యూజ్ చేస్తారు. ఈ మెషిన్ ఎంత పవర్ఫుల్ అనేది ఇది చేసే పనిని చూసి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కూలీల ద్వారా ఈ పని చేయడానికి చాలా టైం పడుతుంది. ఇంకా ఈ పని చేయడానికి కూలీలకు సేఫ్టీ కూడా ఉండదు. కానీ ఈ మెషిన్తో పని వాళ్ళు చాలా దూరం నుండి సేఫ్టీగా పనిచేయవచ్చు. ల్యాండ్ ప్యాక్ మెషిన్. ఈ మెషిన్ ని రోడ్ ను ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ పని రోడ్ రోలర్ కూడా చేస్తుంది. కానీ ఈ మెషిన్ రోలర్ కన్నా 4 రెట్లు ఫాస్ట్గా చేయగలదు. దీని ఆకారం ఇలా వింతగా ఉండడం వల్ల రోడ్డును చాలా గట్టిగా ప్రెస్ చేస్తూ వెళ్తుంది. దీనివల్ల రోడ్డు తయారు చేసిన మెటీరియల్ను చాలా తొందరగా ప్రెస్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ మా వీడియో ద్వారా ఏ కొంచెం నాలెడ్జ్ దొరికినా మా వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.